హలో అండ్ వెల్కమ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత ఆధునిక క్రికెట్లో అతిపెద్ద ఈవెంట్లలో ఒకటి. దీనికి ఉన్న ప్రజాదరణ ఐసీసీ ఈవెంట్స్ కూడా ఉండదు అంటే అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి ఫ్యాన్స్ కేవలం మ్యాచ్లు గెలవడం ఓడిపోవడం కారణంగానే లేరు. కొన్నిసార్లు ఆటగాళ్ళు అనుకోకుండా ఫన్నీ మూమెంట్స్ క్రియేట్ చేస్తారు, అప్పుడు మ్యాచ్ ఫలితాల కంటే ఈ ఫన్నీ మూమెంట్స్తో బాగా వైరల్ అవుతాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో పేసర్ శార్దుల్ ఠాకూర్ నకుల్ బాల్ను వేయడానికి ప్రయత్నించినప్పుడు బంతి చేతి నుంచి జారిపోవడంతో శార్దుల్ పేరు కూడా ఈ జాబితాలో చేరింది. అయితే ఈ మ్యాచ్లో మొదట బౌలింగ్కి వచ్చిన ఢిల్లీ జట్టు కేకేఆర్ పైన మంచి పట్టే సాధించింది. బౌలర్లు వరుస వికెట్లు తీస్తున్నారు. ఒక దశలో వారు కేవలం 35 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా భాగస్వామ్యం నెలకొల్పేందుకు ప్రయత్నించారు. అప్పుడే 11వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చిన శార్దుల్ ఠాకూర్ తన డెలివరీతో ఒక్కసారిగా నవ్వులు పోయించాడు. శార్దుల్ నితీష్ రాణాకి బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆ ఓవర్ 5వ డెలివరీని అతను నకుల్ బాల్ను బౌలింగ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అతని చేతిలోంచి బంతి జారిపోయి బ్యాటర్ వైపు కాకుండా మిడౌన్కి వెళ్ళింది. దాంతో మైదానంలో ఇతర ఆటగాళ్లు అభిమానులు చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్తో నవ్వులు పోయించారు. అలాగే ఈ ఘటనపై మీమర్స్ కూడా తమదైన స్టైల్లో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఇందులో కొంతమంది ఇది ఐపీఎల్ సీజన్లోనే చెత్తబంతి అని అంటుంటే కేకేఆర్కు పరుగులు రావడం లేదు అని నువ్వే ఇస్తున్నావా అని మరికొందరు అంటున్నారు. అలాగే నువ్వు ఇలా బౌలింగ్ చేస్తే మీ గురువు ధోని ఏమనుకుంటాడు శార్దుల అంటూ మీమ్స్ను వైరల్ చేస్తున్నారు.